మస్కట్కి వెళ్ళే ముందు ఫ్యామిలీతో దిగిన ఫోటోలో ఆమె మొత్తం అన్నీ కూడా ఈ చర్చి దగ్గర మ్యారేజ్ ఫోటో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ పాత అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ భర్త నిజంగా హృదయ విదారకంగా పిల్లలు కానీ చాలా బాధపడుతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత దారుణ పరిస్థితుల్లో కనీసం మనిషి తోడు కూడా లేకుండా ఆమె ప్రయాణంలో ఉండగానే ప్రాణాలు కోల్పోవటం అసలు ఆమె వివరాలు తెలియక మరలా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియా దీనివల్ల కానీ పోలీసులు కొంత చొరవ తీసుకోవటం వల్ల మరలా ఆమె ఇక్కడికి రావటం అంటే ఆమె మృదేహాన్ని అక్కడ ప్రభుత్వాసుపత్రి అంతలో ఉంచి కుటుంబ సభ్యులకి సమాచారం కూడా చేరవేశారని చెప్పుకోవచ్చు మనం చూసిన చిన్న ఇల్లు ఆవిడది ఈ ఈ చిన్న ఇల్లు సుమారుగా మూడు ఇల్లు ఈ మూడు గదిలిలోనే మొత్తం ఈ నలుగురు కూడా ఈ జీవనం సాగిస్తూ ఉంటారు సరే అంటే కనీసం ఈ విదేశాలకు వెళ్తే కొంత డబ్బు సంపాదించవచ్చు పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు మంచి భవిష్యత్తు వారికి ఇవ్వచ్చు అన్న దీని మీద ఆవిడ ఏడాది క్రితం మస్కట్ వెళ్ళడం జరిగింది అక్కడ ఈ అరబ్ ఈ ఇళ్లలో ఈ ఏదైతే చిన్న చిన్న పనులు ఉంటాయో వంట పని వీటన్నిటినీ కూడా సహకరించేదని చెప్తుంది కానీ ఇక్కడ ఏదైతే బొంత సత్యపద్మా సంబంధించి మనం చూస్తే కనుక ఇంకొక మరొక కోణం వెలుగు చూసిందనే చెప్పుకోవచ్చు ఆమె మనకి ఆమె భర్త చెప్తున్న దాని ప్రకారం అక్కడ కాంట్రాక్ట్ అయిపోవటం కానీ లేకపోతే ఆ పనికి సంబంధించిన ఆ పని పూర్తవడంతో అరబ్బులు ఆఫీస్కి పంపించేశారని చెప్తున్నారు రెండు లక్షల పదివేల రూపాయలు ఇస్తే కానీ ఆమెని భారత్ పంపనంటూ కూడా అక్కడ ఏజెంట్ ఇబ్బంది పెట్టింది సుమారుగా మూడు నెలల పాటు ఆ ఆఫీస్లోనే ఉండిపోయారని చెప్తున్నారు అక్కడ ఇతను అప్పు చేసి ఇప్పుడు భర్త రెండు లక్షల పదివే పదివేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే మరలా ఆమెని ఇక్కడ భారతదేశానికి పంపడం ఈ మనోవేదన అక్కడ మూడు నెలల పాటు అక్కడ ఆఫీసులోనే ఉంటాం మొత్తం కాలకృత్యాలు అన్నీ కూడా అక్కడే తినటం వారు పెట్టింది తినడంతో పూర్తిగా అనారోగ్యం పాలై ఉంటుందని చెప్తున్నారు అవే ఇదిగో ఈ బ్యాగ్తోనే ఆమె రావటం జరిగింది ఇండియా రావటం జరిగింది ఈ మొత్తం పిల్లలకి సంబంధించి అంటే అసలు ఆమె ఏమేం మీద ఇప్పటికే పోలీసులు దీనికి చూ చూ చూడడం కూడా జరిగింది వీరు బంధువులకు కూడా చూపించడం జరిగింది చూస్తే కనుక ఈ బ్యాగ్ ఈ బ్యాగ్లో చూడండి పిల్లలకి ఇప్పుడు బాబు చెప్పాడు ఏ పెద్ద బాబు చెప్పాడు కదా మనకి అమ్మ నాకు బూట్లు తెస్తానందే అని చెప్పి బూట్లు పిల్లలకి సంబంధించిన బూట్లు తీసుకొచ్చింది పిల్లలకి ఈ మంచి మంచి షూ తీసుకొచ్చింది ఆవిడ ఎందుకంటే పిల్ల ఇప్పుడు ఆవిడ అంత దూరం వెళ్ళి కష్టపడిందే పిల్లల గురించి కదా చూడండి మంచి షూ ఇప్పుడు తను చెప్పాడు నాకు ఇవన్నీ తెస్తానందే బట్టలు ఇంకా ఆవిడకి సంబంధించిన మిగిలిన అవన్నీ కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అంటే అంత సుదూరం వెళ్ళింది పిల్లల గురించి వెళ్ళింది తను వస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది తెస్తున్నానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ చాక్లెట్లు బ్యాకెట్ పిల్లల గురించి అంటే మామూలుగా ఎవరు విదేశాలకు వెళ్ళినా కూడా చాక్లెట్లు ఎక్కువగా చాక్లెట్లు తీసుకొస్తుంటారు మన మన బంధువులు ఎవరైనా కూడా ఈ దుబాకి సంబంధించి మస్కట్కి సంబంధించిన చాక్లెట్ల ప్యాకెట్లు తెచ్చింది పిల్లల గురించి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి సుమారుగా రెండు మూడు ప్యాకెట్లు ఇవన్నీ కూడా పిల్లల గురించి ఆవిడ తీసుకొచ్చింది అంటే ఆవిడ ఎంత ప్రేమ ఇంటికి రావాలి ఇవన్నీ కూడా ఈ సూట్ కేసు ఇప్పుడు అన్నీ బాగుంటే ఆవిడ పిల్లల ముందు ఓపెన్ చేసేది ఈ ఈ సూట్ కేసు ఓపెన్ చేసి ఒక పండగలాగా వీళ్ళంతా చాలా ఆనందంగా దీన్ని ఓపెన్ చేసి ఇదంతా షేర్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ అంటే టైము ఈ ఏ ఏ విధంగా మారిపోయిందనేది ఆవిడ హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన తర్వాత మరలా ఆవిడ బస్సు ఎక్కి ప్రయాణం చేయడం అంటే ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆవిడ అనుకుని ఉంటుంది నేను అనుకోవటం సో ఇంటికి సడన్గా వచ్చి తలుపు కొట్టి పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనుకుని కానీ విధి నిజంగా ఎంత విచిత్రమైనది అంటే బస్సులో ఉండగానే ఆమె కనీసం ఆమెకి తెలియకుండానే నిద్రలోనే ఆమె ప్రాణాలు పోవడం కానీ ఈ ఈ చాక్లెట్లు కానీ ఈ ఆడపిల్లలకు సంబంధించి ఈ క్లిప్పులు బట్టలు తీసుకొచ్చింది పెర్ఫ్యూమ్స్ పెర్ఫ్యూమ్ బాటిల్ షూ బట్టలు ఇప్పుడు బాబు చెప్పాడు ఇది అమ్మ నాకు ట్యాబ్ తీసుకొస్తానంది అని చెప్పి ట్యాబ్ అంటే బాగా చదువుకోవాలి వీడు వృద్ధిలోకి రావాలి ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా మొబైల్స్ ఫోన్స్ వాడేస్తున్నారు మొత్తం అంతా టెక్నాలజీ అయిపోయింది కాబట్టి తన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి తన పిల్లలు కూడా ఎవరికన్నా కూడా తక్కువగా ఉండకూడదు అంటే ప్రతి తల్లి కోరుకునేది అదే అందరికన్నా మంచిగా ఉండాలి పిల్లలు అనేది ప్రతి తల్లి కోరుకునేదే ఇంకా ఈ రకరకాల ఈ పెర్ఫ్యూమ్స్ కానీ పిల్లలకి సంబంధించిన వస్తువులు కానీ వాచ్ ఇదిగో ఇదే పెట్టులో చూడండి వాచ్ కూడా తీసుకొచ్చింది ఆమె అంటే వాచ్ ట్యాబు షూసు అంటే అన్నీ బాగుంటే ఈ ఈ దీనికి సంబంధించి వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవారు ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళందరూ కూడా కూర్చుంటే ఆవిడ ఓపెన్ చేసేది ఈ బాక్సు పద్మ ఏమండి అంతేనా ఆవిడ వచ్చి ఓపెన్ చేసేది ఈ వాచ్ నీకు లేకపోతే ఈ బ్యాగ్ వీళ్ళకి చాక్లెట్లు చుట్టుపక్కల వాళ్ళకి అంతే అండి అంతే అండి అవన్నీ చెప్పిందండి చుట్టుపక్కల వాళ్ళకి వాటికి వీళ్ళకి పెట్టుకోవడానికి కొన్ని ఇవ్వడానికి కొన్ని అవన్నీ తెచ్చుకుంటున్నాను అంటే నీకు ఇంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు కొంటాం ఆ డబ్బులు పెట్టుకుని వచ్చేస్తే నేను ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తాను ఎమర్జెన్సీ గాను నీకు ఆరోగ్యం బాగోలేదు కదంటే ఏ ముందులో నేను ఎలాగో వచ్చాను కాబట్టి నేను పిల్లలకి ఏం తేకపోతే నా పిల్లలు అందరికీ లేగానే సంతోషంతో ఉండాలి ఇవన్నీ వేసుకుని అని చాలా సంబరపడేది అండి చాలా ఆనందంతో ఉండేది కానీ అలా ఆనందం శాశ్వతం లేకుండా వెళ్ళిపోయింది చెప్పిందా అమ్మ నీకు ఎన్ని తెస్తా అని చెప్పిందా చూసావా ఎన్ని ఎన్ని తెస్తా అని చెప్పిందా నీకు ముందే చెప్పింది నీకు ట్యాబు ఎన్ని వాచ్ అన్ని తీసుకొస్తున్నాను బూట్లు బట్టలు అన్ని నువ్వు అడిగినవి అన్నీ ఉన్నాయి చూసావు ఇందులో మరి ఏం చెప్పింది అమ్మ నీకు ఫోన్లో ఇది ఫోన్ చెప్పింది నువ్వు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎన్ని ట్యాబ్ తెచ్చినా కూడా ఈ వాచ్ ఈ షూస్ తెచ్చినా కూడా ఎందుకు మీకు మీరు అందరితో పాటు మిగతా ఊళ్ళో మిగతా పిల్లల కన్నా కూడా బాగుండాలనే కదా మరి బాగా చదువుకోవాలి మీరు అమ్మ మీ గురించి ఏదైతే అంత దూరం వెళ్ళి ఎన్ని తీసుకొచ్చిందో సరేనా తమ్ముడు కూడా జాగ్రత్త చూసుకోవాలి తమ్ముడి క్లాసు ఫోర్త్ క్లాసు సరే మనం చూస్తున్నాం ఇక్కడ అంటే తను బాగా కలుపుగోలుగా ఉండేదని కూడా చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు పక్కనుండే వాళ్ళు కానీ అసలు ఈ ఈ సూట్ కేసుకి సంబంధించి కానీ ఆమెకి సంబంధించి ఇప్పుడు పద్మ ఇక్కడ ఆవిడ సడన్గా ఇక్కడికి వచ్చింటే సర్ప్రైజ్ కింద ఇవన్నీ కూడా పిల్లలకి చూపించి పిల్లల ముఖంలో ఆనందం చూడాలి అనే దాంతోనే ఆమె బయలుదేరి ఉంటుంది కానీ చాలా విచిత్రంగా అసలు అనుకోని సంఘటన బస్సులో ప్రాణాలు వదలటం మరలా ఆమె వివరాల కోసం అక్కడ సంబంధించిన పోలీసులు ఇది కానీ ఈలోపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగటం నిడదవోలు కోరుమామిడి ఆమె పుట్టిల్లు ప్రస్తుతం మనం ఉన్నది మంచిలి గ్రామం తణుకు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడే ఇక్కడికే ఆమె మృతదేహం తీసుకొచ్చి కన్నం కూడా చేయటం జరిగింది మరి ఈ ఈ దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు అందరూ కూడా గుర్తు తెలియటం లేదు అన్న దీని మీద మాట్లాడుతున్నారు కానీ సోషల్ మీడియాలో మహిళ తన పిల్లల గురించి తన కుటుంబ పోషణ గురించి మస్కట్ అంత దూరం వెళ్ళి కష్టపడి పనిచేసి మరలా అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఆమె భారతదేశానికి రావాలంటే తిరిగి తన పిల్లల్ని చూడాలంటే భర్త దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి అత్తమామలు రావాలంటే రెండు లక్షల పదివేల రూపాయలు కట్టించుకున్న ఆ ఏజెంట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆమె భర్త కూడా చెప్తున్నాడు డబ్బులు వేస్తే కానీ భారతదేశం పంపమంటూ ఇది ఈయన డబ్బులు చూసుకోవడానికి సుమారుగా రెండు నెలల సమయం పడితే రెండు నెలల పైగానే పడితే అంత అన్నాళ్ల పాటు అక్కడ మస్కట్లోని ఆఫీస్ అదే ఆఫీస్లో ఆమెను అక్కడ నిర్బంధించి ఉంచారనే చెప్పుకోవచ్చు డబ్బులు కడితే తప్ప పంపమని చెప్పారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు అధికారులు ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారు ఎందుకంటే తల్లి గురించి ఎదురు చూస్తున్న ఈ పిల్లలకి ఎవరు సమాధానం చెప్తారు రెండు లక్షల పది రూపాయ రూపాయలు కట్టిన తర్వాత కూడా తన భార్యను ప్రాణాలతో చూడలేకపోయినటువంటి భర్త పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ మస్కట్లో ఉన్న మేడము ఏం చెప్పుద్ది ఎవరికి సమాధానం చెప్పుద్ది ఈ డబ్బులకు సంబంధించే కానీ లేకపోతే ఇంచుమించు వీరందరినీ ఒక రెండు మూడు నెలల పాటు మానసిక వేదనకి గురి చేసి ఆమె తిని తినకుండా పద్మకి సంబంధించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తీసుకువచ్చారంటే దీనికి ఎవరు బాధ్యత ఎవరు సమాధానం చెప్తారు లైక్ దిస్ Subscribe Big TV channel.